సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట నగర పంచాయతీ పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ పార్క్ అభివృద్దికి ఆమడ దూరంలో ఉందని, ఎక్కడి చెత్త అక్కడే ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు పట్టించుకుని పార్క్ ను అభివృద్ది చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కౌన్సిల్ జిల్లా సభ్యులు అజిగల్ల నరసింహులు మాట్లాడుతూ, చెత్త చెదారం వివిధ రకాలైన వస్తువులను ఇక్కడ పరిశుభ్రంగా ఉంచుకోవడం పట్ల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని మహాత్మా గాంధీ పార్క్ ఇది. మహాత్మా గాంధీ పార్క్లోని పరిశుభ్రతం లేకపోవడం ఇది పూర్తి నిర్లక్ష్యం అని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కమిటీ తరఫున నిరుత్సాహిక జారీ చేస్తున్నాం ప్రభుత్వానికి. ప్రజలు చర్చించుకోవడానికి నాయకులు కానీ ఎవరే కానీ ఇప్పుడు నాయకులు వినతి పత్రాలు ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి అర్థమయ్యే కాని పరిస్థితి. అంబేద్కర్ విగ్రహం కడిద్దామంటే అది మెయిన్ రోడ్ పైన ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడైనా ఇచ్చి మన ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి కూడా ఇద్దామని చెప్తే ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే వినతి పత్రాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇలా తాళం చేయ కూడా అడిగితే కూడా ఎవరు కూడా రెస్పాన్స్ కావడం లేదు. కాబట్టి అధికారులు కూడా చెప్పాము ఇంతకుముందు, అధికారులు కూడా చెప్పాం అంటే ఇక్కడ తాళం చేయ ఉపదేశంలో తెలియదు కానీ ఇక్కడ మూత్రాలు అయితే వస్తున్నట్టు మాకు కనిపించింది. ఆ మూత్రాలు ఎవరు వస్తున్నారు అనేది కూడా మేము చెప్పాము. చెప్పినా కానీ అధికారులు మాకు ఏం తెలియదు అన్నట్టు వివరిస్తున్నారు. కాబట్టి అధికారులపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలి, ఇక్కడ మట్టి ఊపియాలి, ఇక్కడ గార్డ్స్ ఏర్పాటు చేయాలి, ఇక్కడ పార్క్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో మొత్తం ఏర్పాటు చేసి ప్రజలకందరికీ రక్షణ కలిగేలా చూడాలని చెప్పి, ప్రజలకు సేవ చేసేటట్టు ప్రజలకు ఉపయోగపడి అన్నీ కల్పించాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వానికి తెలియ